నమస్తే సార్. నమస్తే, చెప్పు. నాదంతా ఆక్రమించుకోమని సార్, నాది మొత్తం తీసుకోమని, నాది మొత్తం ఆక్రమించుకోమని జడ్పీటీసీకి చెప్పి మొత్తం నా దౌర్జన్యం చేయవాను. అంటే నువ్వు రౌడీలను తీసుకొచ్చి నా భూమి అంతా ఆక్రమించమంటే తప్పులేదు, కానీ నేను తీసుకొస్తా తప్ప? చూడుంది మరి రౌడీ చిట్టని తీసుకోవడం నాకు గతి లేదు కదా. నా ఇంటి చుట్టూ తిరిగి దౌర్జన్యంగా నన్ను తిట్టుకుంటూ చేసినాడు. నా డ్రామాలు నీ డ్రామాలు అన్నీ తెలుస్తాయి. నీకు పని చేయించుకొని నా భూమి ఇవ్వని దౌర్జన్యం నువ్వు చేయిస్తా, నీది డ్రామా కాదు, నాది డ్రామా. రౌడీ నా కొడుకు ఇప్పుడు అంకకోలు నా ఇంటికి ఎందుకు దౌర్జన్యంగా తోలినావు? నాకు అమ్మినోడిని ఎందుకు తోలినావు నా దగ్గరికి? నాకు అమ్మినోడిని నా మీదకి ఎందుకు తోలినావు? ఊరు మంచుకున్నదా నాశనం చేసింది నువ్వు. జడ్పీటీసీని తోలి రౌడీజం చేయించి ఇదంతా చేసింది నువ్వు. నువ్వు చేయించి మళ్ళీ నన్ను అంటావేంటి? ఏ మంచిది ఏమున్నది అదేదేమున్నది? అరే మాట్లాడుకోమని నీ దగ్గరికి వచ్చి 15 మంది సర్పంచులను తీసుకొచ్చి సెల్ని ముందట వేసి జరిగిందంతా నీకు చెప్పుకున్నా, నువ్వేం చేసినావు? ఎవరు నేను ఈ ముసా పెట్టేది అంటే దేనికైనా దానికి నేను బజార్లో ఎవరు నేను లేదా? సరే. మంది తీసుకొచ్చి అని దంపిపించి ఊర్లో అగ్గి పెట్టించి నేను ఇక మొత్తం నేను రౌడీలు ఉన్నారు, నా ఇప్పుడు గుండాలు ఉన్నారని దౌర్జన్యం చేస్తా ఉంటే చూసుకుంటా పోతుంది అనుకుంటున్నావా? తెలిపోతుంది నేను చెప్తున్నా. నువ్వు కనుక మాట్లాడుకుంటే సమక్షంగా పెద్దల సమక్షంలో ఎస్ఐ దగ్గర మాట్లాడుకో. ఎస్ఐ దగ్గర వాళ్ళు వింటలేరు, దౌర్జన్యంగా చేస్తారు. విను మొత్తం విను. చెప్పు వాడికి సంపద కానీ రౌడీ నా కొడుకు చెప్పు. నువ్వు ఏంది వాడిని చెప్పు? నా కొడుకు రౌడీ నా కొడుకు చెప్పు. వాడు రౌడీ చేత వాడు కనుక చేసిన అనుకో మంచిదిగా. మేము కూడా మాట్లాడుతుంది. అరే మాట్లాడు, మీరు మాట్లాడేదంత నాకు ఎరికే. నువ్వు చేసే రాజకీయం అంటే నాకు తెలియదా? నేను కాదు, మనిషి మాట్లాడు. నువ్వు ఎమ్మెల్యే అయితే మనిషి మాట్లాడు, మనిషి లెక్క మాట్లాడు. నువ్వు చేసే పని మనిషి లెక్క లేదు, నువ్వు రాక్షసులు లెక్క చేస్తాను. నువ్వు చేసే దౌర్జన్యం రాక్షసత్వం ఉంది. అరే నువ్వే రౌడీలు ఎందుకు పెట్టి నన్ను ఎందుకు? నువ్వు ఎందుకు వాళ్ళకి పెట్టావు రౌడీలు? నువ్వు ఎందుకు వాళ్ళకి పెట్టావు? నేను మంచిగా ఉన్నాక నా ఇంటి చుట్టూ ఇంత దౌర్జన్యం అంటాను. నేను కూడా కొట్టాను. నువ్వు 100 మందిని తోలితే నేను ఒక్కని పోయి తన్నద పడతా. ఇప్పుడు నువ్వు గుండగలం తోలితే ఏం లేదు, కానీ నేను తప్పు. ఇప్పుడు నువ్వు గుండగలం తోలితే తప్పు లేదు. నా ఇంటి చుట్టూ 20 మందిని తోలి నువ్వు దౌర్జన్యం చేస్తే 2 రోజులు నేను ఇంట్లోకి వెళ్ళాక నీ దగ్గరికి వచ్చిన నీ సంస్కారం అంతా నేను చూసిందే కదా. నా భూమి నువ్వు ఇవ్వను, నువ్వే వాళ్ళు. నీకు పని చేస్తే నేను భూమి అన్న. ఇప్పుడు నువ్వు పని చేయించుకుంటే నేను అన్న సైకిల్. నువ్వు పని చేయించుకుంటే సైకిల్ లేని అన్న. ఇవ్వకపోయినాక మా నాన్నలకు ఎందుకు వచ్చారు దౌర్జన్యంగా? నాకు అన్ని కాగితాలు అన్ని ఉండగా నాన్న దౌర్జన్యంగా అంతకి రౌడీ యుద్ధం చేయిస్తాను. పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళని పనిచేయాలి అని చెప్పి నా భూమిలో నాన్న కేసు పెట్టుకోండి. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎక్కడ పని చేస్తాను? ఎస్ఐ ఎక్కడ పని చేస్తాను? సిఐ ఎక్కడ పని చేస్తాను? అంటే నువ్వు పైసలు ఇచ్చి తోలితే తప్పు లేదు, కానీ నన్ను పైసలు ఇవ్వని నన్ను దౌర్జన్యం చేస్తే తప్పు లేదు కానీ తగలబెట్టేది నువ్వు. నువ్వు తగలబెట్టి నన్ను పెట్టాడు. నువ్వు తగలబెట్టి నన్ను అనేది పెట్టాడు. నువ్వు ఎందుకు వెళ్ళావు నా ఇంటి మీదకి? 20 మంది ఎందుకు వెళ్ళావు? నేను 2 రోజులు ఇంట్లోకి వెళ్ళలేదు. మొత్తం వీడియో గీయించిన నువ్వేం చేసినావు?
నాకు అర్థం బాగా అర్థమైంది. నీ చట్టం అర్థమైతే నీ పొక్కలకే నేను వచ్చినా, నువ్వు చట్టం ఉన్నా నేను నీ చట్టం రాపోదు. నేను ఎంత చట్టం ఉన్నా నన్ను ఉండనిస్తాను. నేను కూడా నాకు చేసేందుకు పెట్టి నువ్వు కాదు, నేను కూడా కొట్టి నాకు చేసేందుకు పెట్టిరు. చేసేందుకు పెట్టిచ్చింది ఏ సుశాంతి? ఇప్పుడు నువ్వు నాన్న కేసెట్లు పెట్టించిన రెండు సార్లు, ఒక్కసారి కాకుండా రెండు సార్లు చేసి పెట్టిస్తావా? సంపదగాడు నాకు ఇమ్మ నా మనిషి, వానికి అమ్మిన భూమి, వానికి అమ్మిన, వానికి అమ్మిన, వానికి అమ్మిన భూమి అమ్మిన. నేను డ్రామాలు చేస్తానా? నీ డ్రామా కన్నా నా డ్రామా పెద్దది కాదు. నీకు పెద్ద డ్రామా నచ్చిన డ్రామా ఏ ఏంది వినక్క నీతో నువ్వు పెద్ద కూడు కానీ అని పెద్ద కూలి వాళ్ళు చేసి నాది సంస్కారం కాదు, నా తాతలు నా రాత్రి నా సంస్కారం ఎక్కడ ఉన్నాము? ఎక్కి మందికి నీది సంస్కారం ఉండాలని అన్ని చేసి రాజకీయం చేశారు. రాదు నువ్వు బెదిరిస్తే బెదిరి నేను ఊరుగా ఎక్కడ వెళ్ళిపోతానా? వాణి చంపిస్తా, నన్ను నువ్వు చంపిస్తే ఏమలే ముదుగాలు. నువ్వు నన్ను చంపించినాక నేను ఏమవుతుంది? ఇప్పుడు ఇంట్లో ఉన్నవాడు కూడా పిల్లి పిల్లి పోయి పులి అవుతుంది. పిల్లిని చేసి పిల్లిని పులి చేసి నువ్వే కదా. నువ్వు నొచ్చా కాని వాళ్ళు నా కరుకు సర్పంచ్ని ఎమ్మెల్యే గారి దౌర్జన్యానికి నా భూముల ఆక్రమణ గురించి నేను పార్టీలో ఉండలేకపోతాను, నన్ను ఇబ్బంది పెడతాను, నా భుజాల మీద చేతులు వేసి నా ఆస్తిని పంచిపెట్టు అంటాను, నా దగ్గర ఎలక్షన్లో తిరిగిన వాళ్ళకి నా ఆస్తులు ఇవ్వు అంటాను, నా మీద చేతులు వేసి నన్ను దౌర్జన్యం ఇబ్బంది పెడతాను. నా పంచాయతీ సాలువు కొరకే నేను సంపదన్న దగ్గరికి పోయినా, పోతే ఆయన దౌర్జన్యంగా కొట్టి గుంజుకొచ్చి తీసుకుపోయారు. ఆయన వెహికల్ కూడా రోడ్డు మీద బయట ఉన్న వెహికల్ని తీసుకొచ్చారు. ఇలా ఇప్పుడు ఎమ్మెల్యే అరాచక దౌర్జన్యానికి ఆ తిట్లకు మేము భరించలేక పార్టీకి రాజీనామా చేస్తాం. ఈరోజు పొద్దుగాల ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టిండు. మీరు ఎక్కడనే ఎవరు? అది కరీంపేట సర్పంచ్, విశాఖపట్నం మండలం. ఏమని అంటే ఇప్పుడు నీకు దీంతో సమానం, నీకు ఎంటికతో సమానం, నువ్వు భూమి ఇచ్చాయి నీకు ఏం లేదు అని ఇదంతా ఉద్దేశంగా వాళ్ళు వచ్చి నిన్ను ఏం చేసారు? నా మీద 20 మంది దౌర్జన్యం చేసి నా ఇంటి చుట్టూ తిరిగి తిట్టి కొట్టి అంత ఇబ్బంది పెట్టినా కూడా నువ్వు ఇచ్చే భూమి అంటాను. ఎమ్మెల్యే రసమ బాలకృష్ణ దారపరవర్తి అది చేసి తిడతాను. నిజాయితీ పరుడైన గౌరవ ముఖ్యమంత్రి నిమిషానికి కూడా చాలా